కరోనా వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కరోనా రాని వాళ్ళు కూడా మామూలు జ్వరం వచ్చినా కూడా కంగారు పడిపోయారు ఆ రోజున. ఇంకేముంది కరోనా లేకపోతే దగ్గు వస్తున్నా మనం కూడా జనాలు ఎవరైనా దగ్గగానే వాళ్ళకి వేసి భయం భయంగా చూశారు అందరూ. ప్రశాంతంగా నవ్వు దగ్గలేని పరిస్థితి, ప్రశాంతంగా తుమ్మలేని పరిస్థితి అయిపోయింది. అలాగే అయిపోద్ది, ఇక్కడ ప్యానిక్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు కరోనాతో ఇంకేముంది, అప్పుడు ఏం చెప్పాము, చచ్చిపోతారు చచ్చిపోతారు, అయిపోతావు. ఇప్పుడు ఏమైంది దేశం, ఎవరు బతుకోళ్ళు బతుకుతున్నారు కదా, ఎందుకు ప్యానిక్ చేయడం, ఎందుకు నువ్వు రైట్ గైడ్ చేయి, అలర్ట్ చేయి, కానీ భయపెట్టద్దు. ఇక్కడ జరుగుతుంది భయపెట్టే కార్యక్రమం. అందరూ కూడా రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు రాజకీయాలు చేసుకోండి, జనాల్ని భయపెట్టే రాజకీయాన్ని పక్కన పెట్టండి. జనాలు వాళ్ళ బతుకోళ్ళు బతుకుతారు, నువ్వేం కూడెట్టావు, ఆడు కూడాడు తింటాడు, ఆ కూడు తినేవాడు నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు ఎందుకు భయపెట్టడం. ఇక్కడ జరిగినటువంటి వాటిలో ఎక్కడ కూడా ఒకే ఒక్క డెత్, అది కూడా తన కండిషన్ ఎట్లా ఉందనేటువంటి చెక్ చేయాలి. అది కూడా తప్పేం లేదు, అందులో చనిపోయారు కాబట్టి అనేది. బట్ అందరూ చచ్చిపోతారు అనే భయపెట్టడం ఎందుకు? ఇక్కడ కాన్సెప్ట్ అయితే మాత్రం ఏదో జరుగుతూ ఉంది. అది వాటర్ కంటామినేషనా, మిల్క్ కంటామినేషనా, ఆ ఏరియా వరకే ఉందా, మొత్తం సిటీ అంతా ఉందా? నేను చెప్పినట్టు సిటీ అంతా ఉంటే కనుక ఇప్పుడు అక్కడ ఉన్నది లక్షలాది మంది కదా జనం. ఈ కేసులు 500 రేంజ్లో ఉన్నాయి, లేదు పోనీ 700 అనుకుందాం, 1000 లోపు అయితే ఉన్నాయి కదా. అది కూడా ఏంటి, 7-8 అవర్స్లో రికవర్ సిస్టంలో ఉన్నాయి. కాబట్టి దాని ఇంపాక్ట్ ఏంటో తేలనియ్యాలి.